కామారెడ్డి జిల్లా తెరాస పార్టీ సోషల్ మీడియా సైనికుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్, ప్రభుత్వ విప్ అండ్ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్, చుక్కల్ ఎమ్మెల్యే హనుమంతి షిండే, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ శోభారాజు, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు ముజీబ్, మాచారెడ్డి ఎంపీపీ నరసింగారావు, జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజురెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా మత కల్లోలం లేదు, ఎక్కడ కూడా ధర్నాలు లేవు, ఎక్కడ కూడా ఎటువంటి అసాంఘిక చర్యలు జరగలేదు. ఇవన్నీ మనం వివరించాల్సిన అవసరం ఉంది. మన పక్క రాష్ట్రాలకు మీరు ఏం చేస్తున్నారని కూడా మనం అడగాల్సిన అవసరం ఉంది. ఇందాక మా దశరథ్ రెడ్డి చెప్పిండు, పక్క రాష్ట్రాలను వేసిన తర్వాత మా దగ్గరకు వచ్చి మాట్లాడాలని. అది మన ఏవైతే మీ గ్రామ స్థాయిలో మనలు వారియర్స్, వారియర్స్ అంటే సైనికులు, పార్టీకి సోషల్ మీడియాలో ఉండే వారియర్స్ కాదు, పార్టీకి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుడే. ఆ సైనికులు ఉంటేనే మేము నాయకులు స్టేజ్ మీద కూర్చుంటాము. మీరు గట్టిగా పనిచేసి ఎక్కడక్కడ నిలదీస్తే ఇవాళ టీఆర్ఎస్ తెలంగాణ టీఆర్ఎస్ తప్ప ఇంకొక పార్టీ లేదు. వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమి లేదు, ఏమి లేకనే చెప్పడానికి ఏమి లేకనే ఏదో విధంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొన్న చూసిన టీవీలో వార్తలు ఒక ఎస్ఐ మీద పెట్రోల్ వేసి తగలబెడతా ఉన్నారు. మతం విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఎన్నడూ లేదంటే ఇవాళ భాగ్యలక్ష్మి టెంపుల్ పోయి ఆడ ముక్కడం మనకి ఇంకేది ఇటు రోజు రాలేదు, గుర్తు రాలేదు భాగ్యలక్ష్మి టెంపుల్. ఈ ఎలక్షన్ టైంలో గుర్తు రావడమా? ఎన్నడూ ఏదైనా ఒక సమస్య 25,000 ఇస్తాను నన్ను హైదరాబాద్ ఎలక్షన్లో, నేను ఒక డివిజన్కి ఇన్ఛార్జ్ అన్న కుటుంబంలో పోతూ ఉంటే నువ్వు ఏ పార్టీ కొట్టేస్తామంటే నేను టీఆర్ఎస్కి ఇస్తాను. వాళ్ళు నాకు 25,000 ఇస్తా అంటూ నేను ఇస్తలేను, వేస్తలేను అన్న అమ్మని ఒక కొమ్మ వచ్చిన అమ్మ 25,000 వాళ్ళు ఎక్కడికైనా తెస్తారు? నేను ఎన్నికై అయిపోయింది కదా, ఈ బీజేపీ నాయకులని అడుగుతున్నాం మేము. నువ్వు 25,000 తెచ్చి ఇవ్వాలి హైదరాబాద్లో ముడిపెట్టలు అందరూ ఇవ్వ వాళ్ళకు నీకు అంటపడ్డా.